అనుకున్నట్లుగానే నైరుతి ఋతుపవనాలు ముందస్తుగా దేశంలోకి ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కువ భాగాలు అండమాన్ సముద్ర ప్రాంతాన్ని ఋతుపవనాలు తాకాయి. సాధారణంగా ఈ నెల 22న ఋతుపవనాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించాల్సి ఉంది. కానీ అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా వారం ముందే ప్రవేశించాయి. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులతో పాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నట్లుగా వాతావరణ శాఖ హైదరాబాద్ శాఖ తెలిపారు. వీటి ప్రభావంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గాయి. భూ వాతావరణంలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు రాయలసీమలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా బీహార్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి మరింతగా విస్తరించి ఉంది. ఇక ఇది ఉత్తర తమిళనాడు, కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించింది. దీనికి తోడు నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. ఇక అండమాన్లో ఋతుపవనాలు బలపడడంతో తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.